మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ఒకసారి థ్యాంక్స్. మస్తు కామెడీ వస్తుంది ఈమె, అంత కామెడీ చేసేటోళ్ళు ఎక్కడ లేరంటారు. మీరే ఊగనే అవుతుంటాడు అన్నట్టు. అదే ఇదో దీంట్లో బంగారం ఉంది చూపిస్తాం ఇప్పుడు. ఊకేం కాదు, డబ్బులకే. మీ మాటలే ఎక్కువైనాయి, అవి కూడా వినపడతాయి, గాలికి భయపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా అంజీ వ్లాగ్స్. అంతా మీరేగుతుంటే నేను చూడండి, ఇటంగానే పడుతున్నాను. నీకు 40 కెమెరాలు తీసుకొచ్చి పెడతారు కనపడతట. నేను ఎడగచ్చు అలా ఏమైనా కుదరటి నీకు సపరేట్ తెస్తారా? ఏదో ఒక ఫిలాసఫీ మాట్లాడే వాళ్ళు కూడా ఏరింత రియాక్షన్ చేస్తుంది. ఆడొచ్చి ఊకి టగ్గుతుంటుంది. ఇక ఇటు టగ్గుతున్న దానికి ఇంకా ఆడుంటేమి, కెమెరా అవతలుంటేమి, కెమెరా కనపడితేమి. ఇంక నువ్వు ఊగి ఇటు టగ్గుతుంటే 1000 మంది సబ్స్క్రైబర్లు వస్తారేమబ్బా నీకు. మంచిగా అలా సాగుపడుతుంది. నా సపడి ఎందుకే, నీ మగం కనపడకుండా మగం ఆడింది అది ఆడింది. కోయిన కోయిట కత్తి తీసుకొని అర్థమవుతుందని మాట్లాడు. చేయి నువ్వు మాట్లాడదాను, మాట్లాడు. నువ్వేం చేకూర్చున్నాడా మాట్లాడినప్పుడు? రోజు విషయం ఏంటంటే నేను 2 ఫ్రాకులు కుట్టినాను. ఆ ఫ్రాకులు చిన్నపిల్లలు అన్నట్టు డిఫరెంట్గా కుట్టినా, అంటే జాకెట్ ముక్కలే అన్నట్టు మామూలుగా. ప్రపంచంలో ఎవరు కుట్టారు అట్టాడది? ఏం లేదు లే ఫ్రెండ్స్, అంత మాడలేం కాదు. అంత మాడలేం కాదు కానీ మామూలు ఫ్రాకులే. ఊకనే నవ్వుతాడు, ఊకనే ఇంకా నువ్వు పెద్దంగా జబర్దస్త్ రోజా పక్కల నవ్వుతాడు. నేను తీసుకో రోజా పక్కల నవ్వుకటే పరి. మరి నవ్వు నవ్వనీకనే అడగ, నవ్వు రాకముందుకే నవ్వుతాడు. చేతులు ఈమె చెప్పిన కదా మిషన్ కుడతాదని చెప్పిన కదా. ఇది కూడా పైది జాకెట్ ముక్కనే, కింద కూడా జాకెట్ ముక్కనే. నేను ఇట్లా కుచ్చులు పెట్టి కింద ఇట్లా సెట్ చేసిన. ఫ్రెండ్స్ కామెంట్స్ లో పెట్టండి నేను కుట్టిన ఫ్రాక్స్. చిన్నపిల్లలకి బాగా కుడుతుంది, పెద్దలకి కుట్టాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. అది అదేం లేదులే. లేదు లేదు లేదు, బాగానే కుడతాలి అబ్బా. ఈయన అన్నీ అంతే, ఈయన యావి ఒప్పుకో. ఏం వాళ్ళు వచ్చి నీకు ఇయర్లే బాగా కుడుతుంది, అందరికి బాగానే కుడుతుంది. చిన్నపిల్లలు అయితే ఎక్సలెంట్ కుడుతుంది. ఇట్లా బంగారం ఉంది చూపిస్తాం ఇప్పుడు. ఓయమా ఒక 5 నిమిషాలు మాట్లాడద్దు, ఈడే పెట్టినప్పుడే వచ్చావు చూడండి. ఎప్పుడు చూడంతే ఏడాకొచ్చిన ఏం మాట్లాడతండి. దీంట్లో బంగారం ఉంది అని చెప్తాంటే నేను ఇంకా ముందు చెప్తావు. బంగారం అయిపోయినాక అయిపోయిన చూడు, బంగారం అయిపోయినాకనా నీకు గుర్తులేదా? నువ్వుకే నాకు కూడా అటుకే గుర్తుంది, అందుకే బంగారం అని. అసలు ఈరోజు వీడియో చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్, అట్లానే 4000 వాచ్ టైం. 4000 వాచ్ టైం చాలా రోజులు అయింది కంప్లీట్ అయ్యి, 1000 సబ్స్క్రైబర్స్ అయితే 2-3 రోజుల ముందు అయింది. సో ఇది ఒక హ్యాపీ మూమెంటు. ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు హ్యాపీ మూమెంట్స్. ఇక ఈమె అంటే స్టిచ్చింగ్ చేస్తుంది కదా, కొంచెం గిరాక్ కూడా ఒక మాదిరిగా ఉంది. దానివల్ల ఒక 2 నెలలు అయింది పనికి కూడా వెళ్ళట్లే. ఇంకా స్టిచ్చింగ్ చేస్తుంది, పనికి అంటే ఎక్కువ ఉందనుకో. ఆమె స్టిచ్చింగ్ రాత్రి వరకు గుర్తుందనమాట. ఇంకా ఏంటంటే ఎండకపోకుండా ఉందనమాట. ఇంకొకటి ఏంటంటే ఈమె స్టిచ్చింగ్ చేసేది ఒక వీడియో చేసినాం మేము, నైట్ 1:00 వీడియో చేసినాం అనమాట. 1:00 వీడియో చేసింటే ఇంకా ఆ రోజు కొంచెం కుర్లాన్నట్ట చేసినాంలే, ఎందుకంటే నిద్ర వస్తుంది, నిద్ర అనేకుంది. ఆమె గుర్తుంటే నేను ఇంకా చూసుకుంటూ ఉండాలట, అప్పుడు నేను కొంచెం తిట్టిన అనమాట. మిషన్ బయట పెట్టుకునే ఫ్రెండ్స్, నైట్ అయింది నాకు భయం అవుతుంది, గాలి గట్టిగా వస్తుంటే భయం అవుతుంది. చిన్న అంగరం చిన్న మాట్లాడు, దగ్గరికి జరిగి గట్టిగా మాట్లాడు, గాలికి భయపడుతుంది చూడు. ఏమన్నా మనిషా అంత అర్ధరాత్రి అంటే ఇంకా భయం కాదు ఫ్రెండ్స్. ఆ వీడియోని ఒక అతను మన సబ్స్క్రైబర్ చూసినాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? అదేబా ఈమె స్టిచ్చింగ్ చేస్తుంటే జర మేము గొడవ పడుతున్నాం కదా, గొడవ పడేది మన సబ్స్క్రైబర్ ఒక ఆయన చూసి ఏం చేసినాడంటే ఈమె ఇబ్బంది ఎందుకు కూడాలి అని స్టిచ్చింగ్ మిషన్కి మోటార్ ఉంటుంది, ఆ మోటార్ తెచ్చుకోమని మనకు 2000 ఫోన్పే కూడా చేసినాడు. నాకైతే మెయిన్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అన్న, నువ్వు నా కష్టం చూసినందుకు, నేను ఇబ్బంది పడుతుంటే నువ్వు చూడలేనందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా అన్న. అంటే చూడని వాళ్ళకల్లా థ్యాంక్స్ చెప్తావా? అంటే అట్లని కాదు, అంటే నా బాధ నువ్వు చూడలేక నువ్వు పైసలు పంపించినావు కదా, అందుకోసం థ్యాంక్స్ అని చెప్తున్నా. ఒకటి ఏంటంటే మోటార్ తెచ్చుకొని ఖచ్చితంగా బిగించుకొని ఆ వీడియో కూడా చేస్తాను. ఆ వీడియో ఆ రోజు మాట్లాడలే, ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు? చెప్తాను ఆ వీడియో చేస్తాను. ఇప్పుడు చెప్పి మాట్లాడంటే ఎప్పుడో మాట్లాడిపోతావు. ఇప్పుడు బంగారాన్ని ఓపెన్ చేస్తాం.
ఇంకొకటి ఏంటంటే మాకు రేషన్ కార్డు వచ్చింది అబ్బా, మేము హైదరాబాద్లో ఉన్నాయంటాం కదా, హైదరాబాద్ నుంచి వచ్చి 5 మంత్స్ అవుతుంది, 5 మంత్స్లో ఒక 3 నెలలు 4 నెలలు పట్టింది మాకు రేషన్ కార్డు సెటప్ అవ్వనిక. ఇంకా రేషన్ కార్డు రేషన్ కూడా తీసుకున్నాం, ఇక అవే రేషన్ ఇవి సుచైని యాడ్ చేయలే, భవిష్య నేను ఈమె మా ముగ్గురికి వచ్చినాయి. బియ్యం కూడా బాగున్నాయి, ఆంధ్రప్రదేశ్లో బియ్యం అయితే మంచిగా ఉన్నాయి, తినొచ్చు మనం. సన్న బియ్యం అంత కాకపోయినా దొడ్డి బియ్యం అంత దరిద్రంగా లేవు, అట్లని సన్న బియ్యం ఏం కాదు, తినే విధంగా ఉండయి. మాకైతే బియ్యం తీసుకోవాలనుకుంటుంటుంది, సన్న బియ్యం తీసుకోవాలని డబ్బులు కూడా పోగు చేసుకుంటుంది. తీరా తీసుకునే ముందులా ఈ బియ్యం చూసి ఇంకా డ్రాప్ అయిపోయినాం అనమాట. దానిలో బదులు మనం ఇంకా వేరే రోటీ, మీ మాటలే ఎక్కువైనాయి అవి కూడా పడతాయి, చిన్న మాటలన్నీ వినపడతాయి. ఇంకా దానిలో బదులు మేము జొన్నలు తీసుకునే అనమాట రోటీకి అందు. ఇది పరిస్థితి, దీంట్లో ఏమంటే తీయంగా దెబ్బ దెబ్బ తీసినలా బ్యాలు ఇచ్చిన చూడబ్బా. మాకు నాకు తెలియదు ఇది ఏంటంటే ఫ్రీకి ఇచ్చారా కొన్ని డబ్బులు తీసుకున్నారు, దీనికి 60 రూపాయలు ఏమో తీసుకున్నారు, మరి ఉంటాయేమో అబ్బా ఇది 65 రూపాయలు మనీ చేస్తా అనుకుంటా, ఎందుకంటే కందిపేలు కదా ఎంత చెప్పినా మాట్లాడతారు కదనే. ఒక 5 నిమిషాల తర్వాత నాన్ స్టాప్ మాట్లాడుకుందరులే, ఇక 1/2 కిలో చక్కెర ఊకేం కాదు డబ్బులకే 15 రూపాయలు అంట, 1/2 కిలో ఉంటుంది, 1/2 కిలో రాసినారు కదా దాని మీద. ఇంతే ఇంకేం రాలే, లోపల బియ్యం ఉండే బియ్యం బాగుండాలే, సున్నికి లావునే వండుకంటే మంచిగా ఉంటాయి అనమాట, అంటే సన్నగా ఉంటాయని కాదు మరి ఇంకా గడ్డలాగా కాకుండా తినే విధంగా ఉన్నాయి బియ్యం. ఓకే నాట్ బ్యాడ్. ఇంతే అబ్బా మనకు అన్ని హ్యాపీ మూమెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఛానల్ మానిటైజేషన్ 2-3 రోజులు అవ్వచ్చు, నాకు తెలిసి 1 వీక్ లోపల అయిపోతుంది అనమాట. ఇప్పటికి 3 డేస్ అవుతుంది, జస్ట్ ఇవాళ రేపో కంప్లీట్ అయిపోతుంది. అది మెయిన్ ఈరోజు వీడియో చేయడానికి రీజన్స్ అయితే ఇవి, ఇవన్నీ కారణాలే. అంతే అబ్బా ఈ వీడియో. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ఒకసారి థ్యాంక్స్. ముందే చెప్పాలా లాస్ట్ చెప్తున్నారు లేటెస్ట్గా, ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చినారు చాలామంది, అందరూ మనకు మంచిగానే సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ ఎట్లున్నాయో కూడా మీరు చూడండి, ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా మెసేజ్ చేయండి, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఏమన్నా మెసేజ్ చేస్తే వీళ్ళు తిడతారేమో, వాళ్ళకి నచ్చదేమో అనుకోవద్దు, ఏదైనా సరే ఉండేది ఉన్నట్టు చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదనండి, కాకపోతే బూతులు వాడద్దు అంతే. బూతులు నేను వాడాను, మీరు వాడద్దు, ఎవరు వాడద్దు అంట. ఏమన్నా ఈ టాపిక్ మాట్లాడానన్నా, ఈ టాపిక్ గురించి వీడియో చేయండి అన్నా అని కూడా కొంచెం మెసేజ్ చేస్తారా అయితే అనుకుంటున్నా. ఆల్రెడీ లైవ్ పెట్టినప్పుడు చెప్పినారు ఫన్నీగా చేయడానికి ట్రై చేయండి అన్నారు, ఫన్నీగా బాగా చేస్తాను నో డౌట్, ఊగనే నవ్వుతాడు ఫన్నీ అంటే అదే. ఏంది నువ్వు అట్లా చేస్తావు అంటే ఫన్నీ అంటే అదే పని, నవ్వద్దు మనం, ఎవరు నవ్వినీయకుండా కూడా నవ్వుకుంటుండాలన్నమాట, అట్లా అదే ఫన్, అటువంటి ఫన్ చేస్తుంది ఈమె, మస్తు కామెడీ చేస్తుంది ఈమె. అంత కామెడీ చేసేటోళ్ళు ఎక్కడ లేరంటారు, మీరే చూడరు వీడియోలో మస్తు కామెడీ చేసింటుంది, నవ్వి 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 సస్తారు. అంతే బా ఫన్నీగా చేస్తాం, ఆల్మోస్ట్ ఆల్ ఫన్నీయే ఉంటాయి మనం ఎక్కువ. ఈ వీడియోలో కూడా ఫన్నీ ఉంది, ఫన్ ఉంది, ఫన్నీ అంటే మళ్ళీ అదొక పేరు అనుకునేరు మీరు, అట్టటోళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు కాబట్టి. ఇంతే బా మాట్లాడితే ఎట్టిన అర్థం అంటే మాట్లాడతా. ఈ వీడియో ఇంతే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.